పక్ష మద్యం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల ఎండిపీ లిక్కర్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాసిరకం మద్యం బ్రాండ్లు పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ ఏర్లై పార్తామంటే మద్యం ఏర్లై పార్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందో. ఇవాళ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని బయట రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా పందికొక్కుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేస్తా ఉంటే ప్రభుత్వానికి కనపట్టలేదా? ఇక్కడ పొందుగుల చంద్రగూడెం మధ్యలో బార్లుగా ఓపెన్ చేసి పోటీలు పడి బయట రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి షాపులు పెట్టి బార్లు నడుపుతూ ఉంటే ఎమ్మెల్యే కనపడలేదా? మంత్రులు కనపట్టలేదా? నాయకులు కనపట్టలేదా? ఈ పందికొక్కుల్ని ఇవాళ ఊరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్ చూడండి, దొంగ ఇసుక, మద్యం బాటిల్స్. రాష్ట్రాన్ని ఈ 12 నెలల్లో సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. తీసుకోండి, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, ఏది తీసుకున్నా వైన్ కానీ, మొత్తం దోపిడీ 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 దోపిడీ. ఇవాళ 2 సెంట్లు దగ్గర దగ్గర పూరగుట్లో పట్టాలు ఇస్తే రాళ్ళు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. నేను ఎమ్మెల్యే స్ట్రైట్ అడుగుతా ఉన్నా, పూరగుట్టలో 2 సెంట్లకి స్థలాలకి మేము రాళ్ళు పాతాము. సరే, ఆ రాళ్ళకి రంగులు వేసుకున్నాం, మీ మొఖాలకు కూడా వేసుకోండి రంగులు. రాళ్ళు పెట్టాల్సిన అవసరమే వచ్చింది? సమాధానం చెప్పండి. రాళ్ళు పాతింది రెవెన్యూ వాళ్ళే కదా. రోడ్లు తగ్గించాల్సిన అవసరమే వచ్చింది? ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏమో ఎకరాల ఎకరాల్లో రాజప్రసాదాలు పోవాలి.